निर्मल जिल्ला खानापूर पट्टणंलोनी मुनिसिपालिटी वाटर सप्लै सिब्बंदिगा विधुलु निर्वहिस्तुन्न जावेद్ని నిన్న రాత్రి మున్సిపాలిటీ ఉద్యానవనంలో పార్కులోని ఓ చిన్న గదిలో పార్క్ కాపలాగా నిద్రిస్తున్నటువంటి జావేద్ను 10వ వార్డు కౌన్సిలర్ కుర్మ శ్రీనివాస్ పార్క్ వద్దకు వెళ్లి నిద్రిస్తున్న జావేద్ను అర్పులు కేకలతో పిలిచి బయటకు వచ్చిన తర్వాత ఆయన్ను దుష్పాద పదజాలంతో నోటికి వచ్చినట్లు నాన్న రకాలుగా తిట్టిన కుర్మ శ్రీనివాస్పై చట్టరీత్య చర్య తీసుకోవాలని మున్సిపాలిటీ కమిషనర్కి మరియు ఖానాపూర్ పట్టణ ఎస్ఐకి ఫిర్యాదు చేయడం జరిగింది. న్యాయం జరిగేంత వరకు పట్టణంలోని మున్సిపాలిటీ సిబ్బంది ఎవరు కూడా ఎటువంటి పనులు చేయమని ఈ రోజు నుండి మాకు న్యాయం జరిగేంత వరకు ధర్నా నిర్వహిస్తామని అన్నారు. దగ్గరికి వెళ్ళి ఇష్టా రీతిన నాకు పైపు కావాలని చెప్పి తిట్టి ఇతను గలీజ్ గలీజ్ మాటలు తిట్టి ఇతను కొద్దిగా ఇబ్బందికి గురి చేసిండు. దీనికి మాకు వెంటనే న్యాయం జరగాలని చెప్పి మీకు మెమోరాండం సమర్పించాం. మున్సిపల్లో వాటర్ సెక్షన్లో పనిచేస్తున్న జావేద్ గారు రాత్రి పూట పార్క్లో పనిచేస్తుంటారు. వారు వారికి నైట్ అట్లా నైట్ మూమెంట్ 10:30 టైంలో వచ్చి మున్సిపల్ గారు అసభ్య పదాలంతో తిట్టి తిట్టారని చెప్తున్నారు వారు. అయితే ఇట్టి విషయంలో మేము మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం. ఇది అందరికీ తెలిసిన విషయం. ఒక ఎంప్లాయీని ఒక టైంలో రాత్రి టైంలో పోయి బెదిరించడం తిట్టడం అనేది పద్ధతి కాదు. ఏదైనా ఉంటే మున్సిపాలిటీలో మేము కమిషనర్ ఉన్నాం, ఇంజనీర్ ఉంటాడు కన్సర్న్ డిపార్ట్మెంటు, అతనికి సంబంధించింది. ఏదైనా ఉంటే వాళ్ళు మా దగ్గరికి రావాలి, చెప్పాలి. ఏదైనా అవసరం ఉన్నా కానీ పనుల విషయమైనా కానీ ఎట్లాంటి విషయాలు ఉన్నా కానీ మాకు చెప్తే మేము దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటాం. కానీ డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి పోయి తిట్టడం అనేది పద్ధతి కాదు. నాకు ఆఫీసర్లు ఉండదు. మీకు పైప్ అవసరం ఉన్నా ఏది అవసరం ఉన్నా ఆఫీసర్లకు చెప్తే మేము ఇచ్చేస్తాం. రాత్రిపూట వచ్చి ఇతని మీద అన్యాయంగా అట్లా తిట్టడం కూడా అది పద్ధతి కాదు. మళ్ళీ అది 8-9 కూడా రాత్రి 10:30 వచ్చి కాదు, ఇది మంచి పద్ధతి కాదు. రాత్రి 10:30 టెన్త్ వార్డు కుర్మాసీను పార్క్ వచ్చిర్రు నరుంగడ వచ్చి 10:30 డోర్ తీయమని చెప్పిర్రు. నేను తీయని చెప్పిన 10:30కి చెప్పిర్రు. నేను తీయని చెప్పిన నాకు పైప్ కావాలని చెప్పిర్రు. నేను నా పైప్ కాంట్రాక్ట్ ఇది మన పైప్ ఇయ్యరాదు అని చెప్పినాం. మేము రాత్రి పగలు కష్టపడి మేము వాళ్ళతో పని చేస్తాం. మేము కార్మికులం, ప్రతి దానికి ఏ రాత్రి కూడా చూడడం, పట్టా పగలు చూడడం, ఎండ పిచ్చి ఎండలలో కూడా పని చేసుకుంటా అడుగుతున్నా పని చేసుకుని వస్తున్నాం. వచ్చి అంత ఈ బూతు బూతు మాటలు చెప్పి మనకు తిట్టుడు ఎంతవరకు న్యాయం ఇది? మాకు న్యాయం జరిగినాక పన్ను బంద్ మొత్తం ఏ పని చేయాలి? మాకు న్యాయం జరగాల. మాకు